నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం ఈతిబాధలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, ఇతరత్ర పెట్టుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు, వీటన్నిటికీ కూడాను ఆటంకాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఎక్కడా చిల్లర దొరక్క, డబ్బులు లేక చాలా అవస్థపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంకుల్లో లక్షలు కోట్లు ఉన్నప్పటికి కూడాను బయట 2000, 1000, 500 ఎంత దొరికితే అంత అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోటీశ్వరునియండి, బిచ్చగాళ్ళలాగా ఈ విధంగా అడుక్కోవటం ఏమిటి, నా బతుకు ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి బాధపడే పరిస్థితి గోచరిస్తుంది. ఏనాడు ఏ పాపం చేశామో ఈ రకంగా బ్యాంకుకు వెళ్ళి, ఏటీఎంకి వెళ్ళి, క్యూలలో నిలబడి పోలీసులతో దండొందడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేనే పాపం చేయలేదు కానీ భగవంతుడు నాకు ఈ రకమైన శిక్ష విధించాడు అని చెప్పి మీరు బాధపడతారు. ఇది అందరికీ వచ్చినటువంటి ఇబ్బంది నాయన, నీ ఒక్కడికే కాదు అని మిగతా వాడు సర్ది చెప్పినా మీరు ఊరడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏనాడు తెలిసిన వాళ్ళని ఒక్కడని కూడా ఒక రూపాయి కూడా అడగనటువంటి మనస్తత్వం మీది. అడిగేటువంటి అవసరం కూడా లేదు. మీకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది దాంతో 10 మంది మీరు సహాయం చేసిన వాళ్ళే తప్ప వేరే రకంగా ఇంకోటి దగ్గర అప్పులు అడిగినటువంటి పరిస్థితి మీ జీవితంలో మీరు చూడలేదు. అలాంటిది మీరు ఒక రూపాయి నోటు కూడా కంటికి కనపడకుండా, ఒక పైసా కూడా చేతి కంటికి కనపడకుండా నిత్యావసర వస్తువులకు కానివ్వండి, ఇతరత్ర ముఖ్యమైన వ్యవహారాలకు కానివ్వండి, మందులకు కానివ్వండి, ఆసుపత్రికి కానివ్వండి, చిన్నపిల్లల పాల కోసం కానివ్వండి, ఎంతగానో అవస్థపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి చెంబులు, తప్పేడాలు, బంగారం కొన్ని చోట్ల తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు వచ్చింది రా దేవుడా కర్మ, బుద్ధి తక్కువే ఓటేశాను అని చెప్పని మీకు మీరుగా లబోదిబో మొత్తుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎన్నాళ్ళు ఈ కష్టం, ఏ పాపం చేశామో తెలిసి ఏ పాపం చేయలేదు, చేసిన పాపంలా ఓటేయటం ఒకటేనా అని పరిపరి విధాలుగా మీరు బాధపడతారు. ఉన్న విషయం కొద్దిగా అయితే మీరు ఎక్కువగా బాధపడుతున్నారు అని పక్కవాడు ఓదారుస్తారు. మీరు మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితిలోనే అందరూ అవస్థపడుతున్నారు, నలుగురితో పాటు నారాయణ అనేటువంటి విధంగా మీరు నడుచుకోవాలి. కానీ మీరు మీ ఒక్కరికి వచ్చిన కష్టంగా మీరు భావించవద్దు అని చెప్పని ఎంతోమంది నష్ట చెప్పినా కానీ లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, డ్రా చేసుకోవడానికి వెళ్తే 2000 ఇస్తాం, 20000 ఇస్తాం, 10000 ఇస్తామని ముష్టివాణ్ణి కసినట్టుగా కసుతున్నారు. బ్యాంకు డిపాజిట్ల కోసం ఒకప్పుడు నా చుట్టూ తిరిగినటువంటి బ్యాంకు మేనేజర్లే ఇవాళ వాళ్ళ క్లర్కులతో నన్ను బయటికి నెట్టిస్తున్నారు, బ్యాంకు బయటికి. ఈ రకమైన దుస్థితి ఏమిటే చెప్పని ఎంతగానో బాధపడతారు. ఈ రకమైన పరిస్థితి ఎప్పటికీ సదుమారుతుంది, ఎప్పుడు వ్యాపారాలు సక్రమంగా నడుస్తాయి, ఎప్పుడు గౌరవంగా ఉండగలుగుతాం, ఎప్పుడు ఇంటికి బియ్యం తెచ్చుకొని అన్నం తినగలుగుతాం అనేటువంటి రకరకాల శ్రమ సందేహాలు మీ మనసులో మెదులుతాయి. ఎందుకైనా మంచిది, అసలు ఉంటామో పోతామో తెలియదు, అసలు వీలునామా రాసిపోతే పీడ పోతుంది అనేటువంటి దాకా మీ మానసికమైనటువంటి పరిస్థితి తయారవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను వివాహాది శుభకార్యాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ ఇవన్నీ ఏవి మీరు ముందు పెట్టుకోకుండా జరగవలసిన విషయాలు ఏవో చూస్తారు. ఉద్యోగాల పరంగా మీకున్న స్థాయిని, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి రకరకాల మార్గాలు యోజిస్తారు. ఈ కుంభరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అదృష్ట సంఖ్య 9.